హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సిఐడి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని హైకోర్టు పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే చంద్రబాబు గారికి బెయిల్ ఇవ్వడం, అలాగే హైకోర్టు కామెంట్ చేయడం అనేది మొత్తం కూడా చట్టానికి ఉల్లంఘించింది హైకోర్టు అంటున్నారు. మరి ఏంటి సార్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యా, నిన్న కూడా మనం దీని మీద చెప్పుకున్నాం యాక్చువల్గా. బట్ ఈరోజు మనం చెప్పిన తర్వాత జరిగిన పరిణామాలు ఏందనేది ఇవాళ చూద్దాం. మామూలుగా అయితే మనం చెప్పుకున్న ఇది ఏంటంటే, చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ హైకోర్టు ఇచ్చింది. జస్టిస్ తల్లప్రగడ మల్లికార్జునరావు గారు ఆర్డర్ ఇష్యూ చేశారు. దాదాపు ముప్పై తొమ్మిది పేజీల ఆర్డర్ ఉంది అందులో. సో ఆయన ప్రధానంగా ఏంటంటే, ఒకవైపు ట్రయల్ మినీ ట్రయల్ నిర్వహించదలుచుకోలేదని చెప్తూనే సిఐడి దర్యాప్తులోని లోపాలని, సిఐడి దర్యాప్తులో ఉన్న సాక్ష్యాధారాలు లేకపోవడాన్ని, ఇవన్నీ కూడా చెప్పింది. అట్లాగే పిటిషనర్ అడగని, అంటే చంద్రబాబు గారు అడగని అనేక విషయాలను కూడా ప్రస్తావించింది అనేది ఇప్పుడు ఇవాళ వివాదాస్పదం అయింది. అంటే మామూలుగా సుప్రీంకోర్టు గతంలో కూడా అనేక సార్లు ఏంటంటే, ఏదన్నా బెయిల్ విచారణలో మీరు 10-15 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోకండి, డీటెయిల్స్లోకి వెళ్ళకండి, ఆ బెయిల్ ఆ వ్యక్తికి ఇవ్వచ్చా లేదా అనేది దేని మీద బేస్ చేసుకుంటారు, ఆ వ్యక్తి సాక్ష్యాలను కానీ తారుమారు చేయడం కానీ, సాక్షుల్ని బెదిరించడమో లేకపోతే ప్రలోభం చేయడమో కానీ చేస్తాడా లేదా, చేసే పరిస్థితి ఉందా లేదా, అది ఒకటి. రెండవది ఫ్లైట్ రిస్క్, ఆ వ్యక్తి బయటికి ఏమన్నా వేరే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా అనేది మాత్రమే చూడాలి. అంతేగాని కేసు మెరిట్స్లోకి వెళ్ళకూడదు అనేది ఒకటి. రెండవది ట్రయల్ కోర్టు కాకుండా హైకోర్టు, ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు బెయిల్ మీద చేస్తున్నప్పుడు ట్రయల్ కోర్టు పరిధిలో ఉన్న అనేక విషయాలని హైకోర్టు పరిగణలోకి తీసుకోకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. సో ఇక్కడ ఈయన జడ్జి గారు అవన్నీ ఉల్లంఘించారనేది ఇవాళ పొన్నవోలు ఏం చేశాడంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీ ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన ఢిల్లీకి వెళ్ళి ఒక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఈ ఆర్డర్ మీద. అంటే ఈ బెయిల్ ఆర్డర్ని వ్యతిరేకిస్తున్నట్టు, బెయిల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టు జడ్జి అనేక విషయాల్లో తన పరిధుల్ని దాటి దీంట్లో కామెంట్ చేశారని, అట్లాగే ట్రయల్ కోర్టు అయిన ఏసీబీ కోర్టు పరిధిలో ఉండే అనేక అంశాలని తాను ప్రస్తావించడం ద్వారా ఏసీబీ హైకోర్టు కూడా ఆయన ఇబ్బందులకి నెట్టాడు. ఎందుకంటే ఆ కోర్టు చేయాల్సిన పనులని, ఆ కోర్టు పరిధిలో ఉండే అనేక అంశాలని ఈయన చేశారు. ఇది క్లియర్గా చట్ట ఉల్లంఘన అవుతుంది అన్న దీంతో సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరి అది ఎప్పుడు విచారణకు వస్తుంది ఏందనేది ఇంకా తెలియదు. అయితే ఈ లోపల ఏంటంటే, సిఐడి తరపున ఈయన అక్కడ ఆంధ్రభవన్లో ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గానే తను పిటిషన్లో ఏమేమి అంశాలు పేర్కొన్నారో అదే విషయాల్ని ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. సో ఆయన చెప్పింది ఏంటంటే, మేము గుట్టల కొద్దీ ఆధారాలు చూపించాము, అవేవి ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఆ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా మేము పెట్టని అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఇది దర్యాప్తు జరుగుతున్నప్పుడు అనేక అంశాలు అనేవి కులికి రావు, దానికి టైం పడుతుంది. అది ఎప్పుడు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మేము, మాది ఇన్సఫిషియెంట్గా ఉంటే అప్పుడు దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు ఇవన్నీ ట్రయల్ కోర్టులో జరగాలి, అది ట్రయల్ కోర్టులో ఆ చర్చ జరుగుతుంది. అంతేగాని రోజువారీ విచారణని నేను బెయిల్కి సందర్భంగా మేము హైకోర్టుకి పెట్టలేము కదా, అనేక అంశాలు ఉంటాయి, అవన్నీ మేము పెట్టలేము ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఈ కుంభకోణం జరిగిన పీరియడ్లో అనామకంగా అనేక కోట్లు డబ్బులు వచ్చి పడ్డాయి. ఊరు పేరు లేని ఖాతాల నుంచి డబ్బులు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి మేము కోర్టుకు పెట్టలేదు. కానీ కోర్టు ఏమంటుంది, మీరేమీ పెట్టలేదు అంటుంది. మేము ఇవ్వలేదనేది కూడా మేము మెన్షన్ చేసాం, ఆ విషయాన్ని చెప్పట్లేదు. సో అట్లాగే 117A సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది, అక్కడే బెయిల్ అభ్యర్థన కూడా పెండింగ్లో ఉందనేది కూడా మేము చెప్పాము.
కనీసం ఆ విషయాన్ని ఆర్డర్లో మెన్షన్ కూడా చేయలేదు హైకోర్టు. తర్వాత ఒక వ్యక్తికి ఆరోగ్య కారణాల రీత్యా లేదా వయసు రీత్యా బెయిల్ ఇవ్వడం అనేది సిఆర్పిసిలో లేదు. మానవత్వ కారణాలతో ఇస్తున్నదే, అది ఒక సంప్రదాయం తప్ప సిఆర్పిసిలో ఆయనకి 73 ఏళ్ళు కాబట్టి బెయిల్ ఇచ్చాము అన్నమాట సిఆర్పిసిలో లేదు. సిఆర్పిసిని మార్చాలి. ఇప్పుడు అట్లనుకుంటే అదే రాజమండ్రి జైల్లో 2000 మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీల్లో 70 ఏళ్ళు పైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మరి బెయిల్ ఇస్తున్నాయా? కోర్టులు ఇవ్వట్లేదు. అట్లాగే దేశంలో కూడా 100,000 మంది లేదా 1,000 మంది అనేక జైళ్ళల్లో ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య ఇష్యూస్ ఉంటాయి. మరి వాళ్ళందరికీ ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇస్తుందా అనేది ఈయన ప్రశ్నించాడు. సో అట్లాగే సీమెన్స్ రిపోర్ట్ కానీ కోనర్ రిపోర్ట్ కానీ ఫోరెన్సిక్ నివేదిక కానీ ఈ హైకోర్టు పట్టించుకోలేదు అనేది ఈయన ప్రధానంగా ఆరోపించిన అంశాలు. అయితే ఈయన ఆరోపించిన అంశాలను పరిశీలించినప్పుడు 2 కోణాలు కనబడతాయి. ఒకటి, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం చట్టవిరుద్ధమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే 53 రోజులు ఆయన జైల్లో ఉన్నారు, ఆయనకి ఫ్లైట్ రిస్క్ లేదు, ఆయన ఎక్కడికి పారిపోరు. రెండవది, ఆయన సాక్ష్యాధారాలను బెదిరిస్తారు అనే దానికి ఏమీ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ 53 రోజులు ఉన్నప్పుడు మీ సిఐడి సాక్ష్యాలంతా ప్రొడ్యూస్ చేసి ఉండాలి, అదేం చేయలేదు. ఒకటే ఒకటి సిఐడి చెప్పేది ఏమంటే, ఆల్రెడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా ఇద్దరు విదేశాలకు పారిపోయారు, వాళ్ళని పంపించేయడంలో ఈయన పాత్ర ఉంది అనేది చెప్పింది. దానికి కూడా జడ్జి గారు కన్విన్స్ కాలేదు. ఏదేమైనా ఆయనకి బెయిల్ ఇవ్వడంలో ఎటువంటి అనౌచిత్యం కానీ ఎటువంటి ఉల్లంఘన కానీ లేదు. అయితే బెయిల్ సందర్భంగా చేసిన కామెంట్ల మీదనే చర్చ, అలాంటి కామెంట్లు చేయొచ్చా అనేది ఇక్కడ చర్చ. నిజానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అలాంటి కామెంట్ చేయకూడదు అనేది ఒకటి. అది ఇక్కడ కూడా మనం మాట్లాడుకున్నాం. మన వివేకానంద రెడ్డి కేసు విషయంలో కూడా హైకోర్టు పరిధిని మించి చేసింది అనేది అప్పుడు కూడా చర్చించారు. అంటే చాలాసార్లు హైకోర్టులు ఏం చేస్తున్నాయంటే బెయిల్ ఇచ్చేటప్పుడు ట్రయల్ కోర్టు పరిధిలోకి వెళ్తున్నాయి. ఈ హైకోర్టు అనే కాదు, చాలా హైకోర్టులు వెళ్తున్నాయని గతంలో కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. మేము అనేకసార్లు చెప్తున్నాం హైకోర్టులు ఫాలో కావట్లేదని. అంటే అందులో లాజిక్ ఉంది. ఎందుకంటే బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ కేసులో ఆధారాలు ఎక్కడ ఉన్నాయి వాటి జోలికి వెళ్తే అది దానికి కౌంటర్గా దర్యాప్తు ఇంకా ముగిసిపోలేదు. రెండోది, ఛార్జ్షీట్ పెట్టలేదు. అవేవి లేనప్పుడే ట్రయల్కి ఎలా వెళ్తారు? రెండోది, అనేక ఆధారాలు ఒక కన్క్లూజివ్గా వచ్చే వరకు పెట్టరు ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. కన్క్లూజివ్గా రావాలంటే ఇంకా దర్యాప్తు జరగాలి. సో ఒకటేదో ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింకుతోనే ఆ లింక్ దొరికింది అని చెప్పేయలేరు వాళ్ళు. ఆ లింకు సంబంధించి ఇంకొంత జరపాల్సి ఉంటుంది. కాబట్టి బెయిల్ అనేది కేసుకు సంబంధించిన ట్రయల్కి బెయిల్కి సంబంధం లేదు. మామూలుగా సుప్రీంకోర్టు అనేకసార్లు ఏముంది, బెయిల్ ఇద్ద రూల్ జైల్ ఇద్ద ఎక్సెప్షన్ అనేది. కాబట్టి ఈ కేసులో బెయిల్ ఇవ్వడం అనేది ఇట్టు పరిస్థితిలో వ్యతిరేకించాల్సిన పనే లేదు. ఖచ్చితంగా చంద్రబాబు గారికి బెయిల్ రావాలి, రావడం కరెక్టు. రెండోది ఏంటంటే మానవతా దీంతో అది చట్టంలో లేదు. ఎవరికి 70 ఏళ్ళకి బెయిల్ ఇవ్వాలి, ఆరోగ్యం బాగాలేదు బెయిల్ ఇవ్వాలి అనేది ఎక్కడ చట్టంలో లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే దానికి సంబంధించిన సిస్టమ్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ఆ మెడికల్ బోర్డు ఉంటుంది, అవన్నీ అసెస్ చేయాల్సి ఉంటుంది. అవేవి జరగకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్ అసెస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే అందరూ కూడా అలాగ ప్రవేశపెట్టగలుగుతారు. సో ఇక్కడ ఓవరాల్గా కోర్టులో బిహేవియర్ చూసుకున్నప్పుడు ఈ మానవత అనే సంప్రదాయం ఏదైతే ఉందో అది కొంతమందికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఢిల్లీలో ఆయన మనీష్ సిసోడియా, ఆయనకి నిన్న కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయింది, ఆయన బెయిల్ రాలే. దాదాపు 7-8 నెలలుగా ఆయనకి బెయిల్ రాలేదు. మరి ఆయన సీనియర్ సిటిజనే, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఇష్యూస్ ఉన్నాయి, మరి ఎందుకు ఆయనకి బెయిల్ రాలేదు? స్టాన్ స్వామి అనే ఒక నక్సలైట్ సింపచేదరు చిన్న స్ట్రా అడిగాడు. ఆయనకు వణుకుడు రోగం ఉంది, నేను తినలేను, నాకు స్ట్రా ఇవ్వండి అంటే 3 నెలల పాటు కోర్టు ఇవ్వలేదు ఆయనకి. మరి అంత ఆయనకి 86 ఏళ్ళు. అట్లాగే వరవరరావు ఉన్నాడు ఇక్కడ, మన 80 దాటిన ఏజ్ ఆయనకి. ఆయనకి కంటి ఆపరేషన్ చేసుకుంటా అంటే కరెక్టే 1 వారం రోజులు టైం ఇచ్చారు అడిగిన 6 నెలలకి. సో ఇలాంటి అనేక కేసులు మనం చూస్తున్నాం జైళ్ళల్లో. అంటే కోర్టులు కొంతమంది పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నాయి, కొంతమంది పట్ల వ్యవహరించట్లేదన్న విమర్శ మాత్రం ఎప్పటి నుంచో ఉంది.
మరి దీనికి న్యాయస్థానం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం సమాధానం ఇస్తుందని చూడాలి. ఈవెన్ సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు కూడా చట్టాన్ని సమంగా అందరికీ వర్తించే విధంగా చేయడంలో సక్సెస్ అవ్వట్లేదు అన్న విమర్శ మాత్రం బలంగా ఉంది. సో ఆ యాంగిల్లో చర్చ జరిగితే మంచిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్టికులర్ కేసులో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు మీద కక్షిగట్టి కేసులను వరుసగా పెడుతుందనే దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబును వేధించడం అనే ఒక ప్లాన్ లెక్కి వైసీపీ దిగింది. లేకపోతే నాలుగేళ్లుగా ఉండి ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే క్లియర్గా ఎలక్షన్ల దీంట్లో తెలుగుదేశాన్ని కట్టడి చేయాలంటే చంద్రబాబుని జైల్లో పెట్టాలన్న ఒక క్లారిటీతో వెళ్తుంది. దానికి తెలుగుదేశం కౌంటర్గా తను చేయాల్సిన పనులు తను చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.